हाय हेलो माय नेम इज प्रकाश एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। वीडियो डिस्कस रीसेंट यूट्यूब रिलीज है फादर चिट्टी उमा कार्तिक मूवी रिव्यू गुरिंची। मूवी रिव्यू स्टार्ट चेसे मुंदे नादु ओक चिन्न रिक्वेस्ट, ओकवेळ मीरु कोत्तगा ना चैनल विजिट अयिते ना चैनल नी लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। सो मनं ए मात्रं लेट चेयकुंडा ई रिव्यू नी स्टार्ट चेद्दां। मुंदुगा स्टोरी विषयानिकि वच्चेसरिकि मनकि ई फोर लेटर्स फादर चिट्टी उमा कार्तिक वीळ्ळेवरैते उन्नारो ई नालुगु क्यारेक्टर्स मध्य मूवी सागुतू उंटुंदि। सो मन फादर मीकु तेलिसिंदे ट्रैलर लो चूपिंचिनट्टु जिगपति बाबू गारु मन फादर रोल लो उंटारु। ఒక 60 ఏళ్ల వయసులో ఉన్న యువకుడికి ఒక కూతురు పుడితే ఆ కథ ఎలా ఉంటుంది, తన కొడుకు పడే కష్టాలు ఎలా ఉంటాయి, ఆ కూతుర్ని అందరూ తన కూతురుగా అనుకుంటారు। సో ఇలా జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ ని బేస్ చేసుకొని ఈ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనే స్టోరీ ప్లాట్ రన్ అవుతూ ఉంటుంది। అండ్ మనకి ఈ స్టోరీ ప్లాట్ ని బేస్ చేసుకొని స్క్రీన్ ప్లే కూడా రన్ అవుతూ ఉంటుంది। అసలు ఫాదర్ క్యారెక్టర్ ని ఇంట్రోడ్యూస్ చేసుకుంటూ, ఉమా క్యారెక్టర్ ని ఇంట్రోడ్యూస్ చేసుకుంటూ, ఈ ఫాదర్ కి చిట్టి కి కార్తిక్ కి మధ్యలో ఉమా ఎలా ఎంటర్ అయ్యింది, ఈ ఫాదర్ చిట్టి కార్తిక్ మధ్యలో ఉమా చేసే చిన్ని ప్రయత్నం ఏంటి, వాళ్ళకి ఏమైతే ఉమా నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ ఈ ఫాదర్ చిట్టి లాస్ట్ కి ఉమాని కలపడానికి ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ ని కలుపుతారా లేదా అన్నది ఈ మూవీ స్టోరీ। ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే చాలా 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 డ్రాగ్ చేశారని చెప్పాలి। ఇంత సింపుల్ స్టోరీని 2 hours 48 minutes మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు। మూవీలో అనవసరమైన సీన్స్ చాలా చాలా యాడ్ అవుతూ ఉంటాయి। అరే ఈ సీన్ మూవీకి అవసరం లేదు కదా, ఈ సీన్ ఇప్పుడు అవసరం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది। మూవీ మనకి ఆల్మోస్ట్ కొంచెం ఇక్కడ కొంచెం పాండిచ్చేరిలో షూట్ అవుతుంది, పాండిచ్చేరి సీన్స్ ఎందుకు పెట్టారు, కొన్ని సీన్స్కి అయితే మనకు అర్థం కూడా కాదు ఈ సీన్స్ ఎందుకు ఉన్నాయి, అసలు ఈ మూవీలో ఈ సీన్స్ ఎందుకు అవసరం పెట్టారు అనిపిస్తూ ఉంటుంది మనకి మూవీ చూసేటప్పుడు స్క్రీన్ ప్లేలో। అండ్ క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకునే విధంగా కూడా కొన్ని క్యారెక్టర్స్ ఇది అవసరం లేదు కదా, ఈ క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు కదా, వాళ్ళకి కూడా ఎక్కువ సీన్స్ ఇచ్చి మూవీని 2 hours 48 minutes ల్యాగ్ చేశారు। ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అనుకోవాలి। అండ్ టైటిల్ పెట్టడం కూడా, ఆ టైటిల్ ఏదైతే ఉందో సో ఆ టైటిల్ కూడా మూవీని మిస్లీడ్ చేసిందని చెప్పాలి। చాలా జగపతి బాబు గారికి ఫ్యామిలీ ఆడియన్స్లో చాలా మంచి నేమ్ ఉంది, సో ఆయన హీరోగా వస్తున్న చాలా రోజుల తర్వాత ఒక ఫెంటాస్టిక్ మూవీ అని అనుకున్నారు చాలామంది, బట్ ఆ టైటిల్ ఏదైతే ఉందో కొంచెం అది మిస్లీడ్ చేసి అలా ఉంది। సినిమాకి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మనకి మూవీలో ఏమాత్రం అన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ కనిపిస్తూ ఉంటాయి। సో మనం హోల్ ఫ్యామిలీతో అయితే డెఫినెట్గా కూర్చొని చూసే సినిమా కాదు। స్క్రీన్ ప్లే కూడా మనకి చాలా 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 డ్రాక్ చేసుకుంటూ, స్టోరీతో ఏమీ ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి ఏమాత్రం ఎమోషన్ లేకుండా మూవీ రన్ అవుతూ ఉంటుంది। ఏదైతే చిట్టి వచ్చాక కొన్ని సీన్స్ పర్లేదు అనిపిస్తాయి, బట్ అప్పుడు కూడా మనకి చాలా చాలా బోరింగ్ సీక్వెన్సెస్ కానీ బోరింగ్ సిచ్యువేషన్స్ కానీ ప్లాన్ చేసుకున్నారు। అండ్ సినిమాలో మ్యూజిక్ అయితే అంత స్కోప్ లేదు, ఒక సెల్ఫీలో సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా అంత పెద్ద బాగోదు, సిచ్యువేషన్కి సింక్ కాదు। సో మనకి హీరోయిన్ క్యారెక్టర్ ఒక రకంగా ఉంటుంది మూవీలో, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, చిట్టి క్యారెక్టర్ కానీ, ఉమా కార్తిక్ క్యారెక్టర్ కానీ। సో మనకి ఈ నాలుగు క్యారెక్టర్స్ చేసే హంగామా మనకి ఆన్ స్క్రీన్ చూడాలి। సో 2 hours 48 minutes ఈ ఫోర్ క్యారెక్టర్స్ని చేసే హంగామా చూడడం మనకి అంత ఎంటర్టైనింగ్గా అనిపించదు మూవీ మొత్తంలో। సాంగ్స్ అండ్ మ్యూజిక్ కూడా అంత పెద్ద ఫెంటాస్టిక్గా ఉండదు, ఎందుకంటే స్టోరీలో ఒక డెప్త్ లేదు కాబట్టి, స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ లేదు కాబట్టి మనకి సాంగ్స్ ఎంత బాగున్నా నచ్చవు, స్క్రీన్ బీజిఎం ఎంత బాగున్నా మనకు అది యాప్ట్గా అనిపించదు ఆ సిచ్యువేషన్స్కి। మూవీని 2 hours 48 minutes చాలా 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 డ్రాగ్ చేశారు, యూట్యూబ్లో చూస్తున్నప్పుడే మనకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది, అండ్ ఆన్ స్క్రీన్ చూస్తే మనకి ఇంకా చాలా చాలా బోరింగ్గా అనిపించేది। అండ్ ఈ మూవీలో డిఓపి విజువల్స్ కానీ ఫైట్స్ కానీ మాట్లాడుకోవాలంటే ఒక 2-3 ఫైట్స్ వస్తూ ఉంటాయి। సో చిట్టిని ప్రొటెక్ట్ చేసే ఫైట్ ఒకటి, అది పర్లేదు అనిపిస్తుంది సిచ్యువేషన్కి బేస్ చేసుకున్నట్టు। అండ్ కార్తిక్ క్యారెక్టర్ ఎలివేషన్స్ కోసం 2-3 ఫైట్స్ ఉంటాయి మనకి స్టార్టింగ్లో, జగపతి బాబు గారికి కార్తిక్ది ఎమోషనల్ అటాచ్మెంట్ చూపించడానికి ఆ ఫైట్స్ పర్లేదు అనిపిస్తాయి, బట్ ఆ ఫైట్స్ కూడా మనకి అంత ఎగ్జైటింగ్గా అనిపించవు, ఎందుకంటే ఆ ఫైట్ ఎందుకు జరుగుతుంది అనేదానికి కూడా ఒక ఎమోషన్ ఉండదన్నమాట। అండ్ డిఓపి విజువల్స్ అయితే పర్లేదు అనిపిస్తుంది, జగపతి బాబు గారికి వచ్చే షార్ట్స్ కానీ అవన్నీ పర్లేదు అనిపిస్తుంది। జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే మూవీలో అంత స్టోరీ డెప్త్ లేకపోవడం వల్ల మనకి జగపతి బాబు గారు ఆన్ స్క్రీన్ ఉండే టైం తక్కువైనా కూడా మనకి ఆయన క్యారెక్టర్ స్టైలిష్గా ఉంటుంది, బట్ ఆ స్టైలిష్గా ఉండే క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు అనిపిస్తుంది మూవీ స్టోరీలో। సో ఈ మూవీకి టోటల్ 1 word చెప్పాలంటే నాకైతే చాలా బోరింగ్గా అనిపించింది। ఈ మూవీ ఇప్పుడు యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, ఒకవేళ మీరు ఎవరైనా థియేటర్స్లో మిస్ అయితే ఈ మూవీ యూట్యూబ్లో చూసి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి। ఇది ఇవాళ మూవీ రివ్యూ, హోప్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను। ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ థింగ్స్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరింత ఇంట్రెస్టింగ్ మూవీ కంటే మేము ముందుకు వస్తూ ఉంటాం। అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై।